ఈ వీడియోలో యూపీఎల్ కంపెనీ వల్ల సాఫ్ ఫంగిసైడ్ గురించి తెలుసుకుందాం. ఇది ఏ తెగుళ్ళకి పనిచేస్తుంది, ఏ పంటలకు వాడాలి, దీన్ని ఎంత మోతాదులో వాడాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ సాఫ్ అనే మందు మనకు బయట పౌడర్ రూపంలో దొరుకుతుంది. ఇది 100 గ్రాముల నుండి 1 కిలో వరకు ప్యాకెట్స్ రూపంలో మనకి దొరుకుతుంది. దీనిలో కార్బండిజం 12% మరియు మ్యాంకోజిప్ 63% డబ్ల్యూపి అనే మందు ఉంటుంది. ఇది ఒక శిలీంద్రనాశిని, దీనిని అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు. ఇది పంటల్లో అన్ని రకాల శిలీంద్రాలను నివారించేందుకు వాడవచ్చు. ఇది ఎక్కువగా వరి సాగులో, పత్తి సాగులో, కూరగాయల్లో అనగా మిర్చి, టమాటా, ద్రాక్ష, వేరుశనగ, మామిడి, బంగాళదుంప ఇలా మొదలైన పంటల్లో దీన్ని శిలీంద్రనాశినిగా వాడుకోవచ్చు. ఇది అన్ని పంటల్లో వచ్చే ఆకుమచ్చ తెగులు, పండాకు తెగులు, బూజు తెగులు, నల్లమచ్చ తెగులు, వేరుశనగలో తిక్కాకుమచ్చ తెగులు, పాము పొడ తెగులు, పుట్టకుళ్ళు తెగులు, కాండంకుళ్ళు తెగులు, వేరుకుళ్ళు తెగులు ఇలా మొదలైన అన్ని పంటల్లో దీన్ని శిలీంద్రనాశినిగా వాడుకోవచ్చు. దీన్ని ప్రధాన పంటలే కాకుండా కూరగాయ పంటల్లో కూడా దీన్ని వాడుకోవచ్చు. దీనిని అన్ని పంటల్లో మోతాదు చూసినట్లయితే 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. లేదా దీనిని అన్ని పంటల్లో 300 గ్రాములు నుండి 500 గ్రాముల వరకు 1 ఎకరానికి 200 లీటర్ నీటితో కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. ఇందులో కార్బండిజం అనే మందు ఉంటుంది కాబట్టి దీనిని విత్తనాలకు విత్తన శుద్ధి చేయుటకు కూడా వాడుకోవచ్చు. పొడి విత్తన శుద్ధికి 3 గ్రాముల కార్బండిజంను 1 కిలోకి కలుపుకోవాలి. అలాగే తడి విత్తన శుద్ధి చూసినట్లయితే ముందుగా ఎంపిక చేసుకున్న విత్తనాలను తీసుకోవాలి. 1 లీటర్ నీటికి 1 గ్రామ్ కార్బండిజంను వేసుకొని నీటిని రంగు వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత 1 కిలో విత్తనాలను అందులో వేసి 24 గంటలు అందులో నానబెట్టి మండే కట్టాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు రైతు టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.